Hi, hello friends. Welcome back to my channel and welcome back to the AP Ecet 2022 key points episode number 2. So already episode number 1 loni manchi concept kosam explain chesanu ante concept em ledhu mee key lo ochina marks final key lo oche marks add avutaya anedi nenu oka video chesanu episode number 1 lo untundadi kinda description lo isthanu chudandi and id episode number 2 lo mari konni vishayalu telusukundam and ee mee AP Ecet ki sambandhinchi counseling work kuda ila episodes wise nenu chestu untanu alternative days lo manchi information ostunnapudala so andaru kuda kachithanga subscribe cheskoni pakkana unna like kuda meeraithe ఇవ్వండి ప్రతి వీడియో కూడా ఓకేనా వెంటనే పాస్ చేసి ఒక లైక్ అయితే ఇవ్వండి సో లెట్ మీ స్టార్ట్ దిస్ వీడియో సో ఏపీఈసెట్ 2022 ఎగ్జామ్లో తక్కువ మార్క్స్ వచ్చాయా మరి మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ వస్తుందా రాదా అండ్ అలానే ఫీజ్ రీఎంబర్స్మెంట్ అకార్డింగ్ టు 2022 నామ్స్ రీఎంబర్స్మెంట్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనేది కూడా వీడియోలో తెలుసుకుందాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మార్క్స్ మీద మీ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది కంప్లీట్గా నాట్ డిపెండబుల్ అసలు మీ మార్క్స్ పాస్ మార్క్ మీకు తెలుసు 50 marks అని 200కి బట్ మీకు పాస్ మార్క్ 50 వచ్చినా అలాగే 200కి 199 వచ్చినా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ ఓకేనా ఖచ్చితంగా మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా అంటే క్వాలిఫై అవ్వకపోతే ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఎలాగో రాదు అది పక్కన పెడదాం క్వాలిఫై అయిపోతే 50 marks కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అయినట్టు కాబట్టి సో వాళ్ళందరికీ ఫుల్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ వస్తుంది ప్రతి కాలేజ్లో సీట్ కూడా వస్తుంది మీరు ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు బట్ ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ వస్తుంది కదా అంటే ఏంటి అంటే బిల్డింగ్ ఫండ్ అంటూ ఉంటుంది మీరు ఇప్పుడు పాలిటెక్నిక్ డిప్లొమాలో ఎలా పే చేస్తారో బిల్డింగ్ ఫండ్ అలానే మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవుతారో ఆ కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్టి మీకు బిల్డింగ్ ఫండ్ ఉంటుంది ఇట్ మే బీ వేరీస్ ఫ్రమ్ 3,000 to 30,000 అంటే మీరు జాయిన్ అయ్యే కాలేజ్లో బిల్డింగ్ ఫండ్ అనేది ఈ రేంజ్లో ఉండొచ్చు కొన్ని కాలేజెస్ హై ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు మీకు ఎక్కువ బిల్డింగ్ ఫండ్ అడుగుతుంది అది తర్వాత విషయం సో ఇలా నేను చెప్పాలనుకుంటున్నాను ఫీజు అయితే మాత్రం గవర్నమెంట్ రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు మీకు తెలిసిన విషయమే జగనన్న విద్యా దీవెనలో మీకు మొత్తం మనీ అంతా క్రెడిట్ చేస్తూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఏపీఈసెట్ 2022 ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ డీటెయిల్స్ అండ్ ఎలిజిబిలిటీ చూసుకుంటే పాలిటెక్నిక్లో ఎవరికైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీ ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళ తరపు నుంచి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇప్పుడు మీరు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలాగే ఎలిజిబిలిటీ ఉండదు ఫోర్ వీలర్కి సంబంధించి అండ్ అలానే మీకు వైట్ రేషన్ కార్డ్ కాకుండా పింక్ రేషన్ కార్డు ఉన్నా వైట్ రేషన్ కార్డు లేకపోయినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉండదు మీకు తెలిసిన విషయమే అండ్ ల్యాండ్ యాకర్స్ అవన్నీ మీకు తెలుసు ఇంకా మీరు పాలిటెక్నిక్లో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి స్టూడెంట్కి డిప్లొమా ఎవరు ఇంజనీరింగ్లో కూడా ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా అదే గవర్నమెంట్ ఎంప్లాయీ స్టూడెంట్స్కి రాదు రిమైనింగ్ ఇంకా నేను చెప్పిన క్రైటీరియా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి రాదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే ఇంకా మీకు తెలుసు ఇన్ కేస్ కనుక మీరు ర్యాంక్ మంచిగా రాకుండా స్పాట్ మేనేజ్మెంట్లోని కనుక ఇంకేమైనా అదర్ థింగ్స్ ఉంటాయి అవి కూడా నేను చెప్తాను కమింగ్ ఎపిసోడ్స్లోని అలాంటిగా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే స్పాట్ అడ్మిషన్స్లో అప్పుడు కూడా మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు ఇదైతే ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి ఫుల్ క్రైటీరియా అండ్ ఎలిజిబిలిటీ ఫర్ ది 2022 స్టూడెంట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఎపిసోడ్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి